అనిల్ కుమార్ యాదవ్ కూడా వలస వెళ్లాల్సిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎడాపెడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఎవరైనా సరే, ఎంతటి వాయిస్ ఉన్నవాళ్ళైనా సరే, ఎంతటి తోపుగాళ్ళైనా సరే, గెలవడం తనకు ముఖ్యమని జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. భవిష్యత్తులోనూ అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎద్దేవా చేసినా, చేతకానితనం అనుకున్నా, వాటిని భయమని భావించినా సరే జగన్ తాను అనుకున్న మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను కూడా అక్కడి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి 2 సార్లు అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి రాగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 2వ విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి నారాయణపై తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్ ఎక్కువగా ఉండడంతోనే అనిల్ కుమార్ యాదవ్ గెలిచారన్న కామెంట్స్ అప్పుడే వినిపించాయి. లేకుంటే నారాయణ గెలిచేవారని కూడా అన్నారు. అందుకే మరోసారి అనిల్ కుమార్ యాదవ్ను అక్కడ నుంచి పోటీ చేయించే సాహసానికి జగన్ దిగకపోవచ్చనేది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పైగా నెల్లూరు నగరంలో టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా ఉంది. కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు కుదరడంతో అనిల్ కుమార్ యాదవ్ తిరిగి గెలవాలంటే ఆయనను నియోజకవర్గం నుంచి తప్పించడం మినహా జగన్ కు మరో మార్గం లేదని చెబుతున్నారు. అలాగని అనిల్ కుమార్ యాదవ్ ను పార్టీ ఇగ్నోర్ చేసినట్లు ఉండకూడదన్న అభిప్రాయంతో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ను వదులుకోవడానికి ఇష్టం లేని జగన్ ఈసారి ఆయనను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. అక్కడ బుర్ర మధుసూదన్ యాదవ్ మీద వ్యతిరేకత ఉండడం, అక్కడ బలంగా యాదవ సామాజిక వర్గం ఓటర్లతో పాటు రెడ్లు కూడా అధిక సంఖ్యలో ఉండడంతో అనిల్ కుమార్ ను కనిగిరికి షిఫ్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం అందుతోంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుకు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు నగర నియోజకవర్గం కన్నా కనిగిరి నియోజకవర్గం సేఫ్ ప్లేస్ అన్నది మాత్రం వాస్తవం. మరి అనిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే వెలువడనుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.